భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుల మండలం బొజ్జాయిగూడెంలో రైతు గోస దీక్షలో పాల్గొన్న వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో రైతులకి విలువలేదన్నారు. 8 ఏళ్లలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు వ్యవసాయం పండగ రైతులు పండించేవారు. పంట నష్టం జరిగితే పరిహారం వైఎస్ఆర్ గొప్పగా ఇచ్చారని తెలిపారు. రైతులు కోటీశ్వర్లు అయ్యారని కేసీఆర్ చెప్తున్నారు. మరి అలాంటప్పుడు రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎన్నిసార్లు దళితులను మోసం చేస్తూ దళిత బంధు పథకమని చెప్పి మరో మోసం చేస్తున్నారు. భూమి కాదని 10 లక్షలు ఇస్తామని మరో మోసం చేస్తూ దళితులను అసలు మనుషులుగా చూడడం లేదని, ఎన్నికల ముందు పోడు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచారు. ఎస్సీలకు ఎస్టీలను ఘోరంగా మోసం చేస్తున్నారు. మహిళల మాన ప్రాణాలను కాపాడలేని సీఎం రాజీనామా చేయాలని, వరి వేయవద్దని చెప్పి వరి వేస్తే ఉరి అని చెప్పి మోసం చేస్తున్నారు. ఇందుకు ప్రజలు భయపడి సగానికి సగం పంట వేయలేదన్నారు. 17 లక్షల ఎకరాల్లో రైతులు పంట వేయకుండా ఉన్నారని, కేసీఆర్కి రైతులను మోసం చేయడమే పనిగా పెట్టుకుని సబ్సిడీ పేరుతో యావత్ తెలంగాణ ప్రజలను సోమరిపోతులుగా తయారు చేస్తున్నారని షర్మిల తెలిపారు. వణుకుట్టెను అకాలను పాతరేస్తే అంటును పాపం నజా నాయకుడి కూతురు వెలిగించి బొట్టు ఆ కట్టు బొట్టు ఇప్పటికీ కనుల ముందు కదలా. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ స్టోర్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ GS9 TV.